అన్నా లెజినోవా. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియనివారంటూ ఎవరూ ఉండరు. ఈ పేరుకు ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టి పెరిగింది రష్యాలో అయినా క్రిస్టియానిటీ నమ్ముకున్నా కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటారు. ఆమె ప్రజల్లో ఎప్పుడు కనిపించినా సరే తెలుగింటి తెలుగుతనం ఉట్టిపడుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మెగా అభిమానుల మనసుల్ని గెలుచుకుంటూ ఉంటారు. సవతి పిల్లలు అయినా కూడా సొంత కన్న బిడ్డల్లా చూసుకుంటూ మెగా బ్రదర్ నాగబాబు నోటి నుంచే ఉత్తమ మెగా కోడలిగా పేరు తెచ్చుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె మంచితనం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. రాముడికి సీతల పవన్ కళ్యాణ్ వెంట ఎప్పుడూ ఉంటూ ఉంటారు అన్నా లెజినోవా గారు. కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకుని పవన్ కళ్యాణ్ కి ఎప్పుడూ అండగా ఉంటూ ఉంటారు. అన్నా లెజినోవాతో పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరికి పరిచయం ఎక్కడ ఎలా ఏర్పడిందంటే, నిండా 5 సెకండ్లు కూడా లేని సీన్ లో ఒక పాటలో కనిపించే ఆమెకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మధ్య ప్రేమ ఎలా ఏర్పడింది, అసలు పెళ్లి చేసుకునే అంత ప్రేమ ఎందుకు ఏర్పడింది, అసలు వీళ్ళిద్దరూ ఎలా ఒకటిగా అయ్యారో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. చూసే ముందు ఒక లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే, అన్నా లెజినోవా ఈ పేరు చెప్తే పెద్దగా ఎవరికి ఐడియా లేకపోవచ్చు, కానీ పవన్ కళ్యాణ్ భార్య అంటే అందరికి ఇటే గుర్తొస్తూ ఉంటారు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ అట్లాంటిది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారి భార్యగా, ఇద్దరి పిల్లలకు తల్లిగా, కొణిదల కుటుంబంలో ఉత్తమ కోడలిగా, ప్రతి ఒక్క మెగా అభిమానితో సన్నిహితంగా, మెగా కుటుంబంలో ఎలాంటి వేడుక జరిగినా కూడా అచ్చమైన తెలుగింటి ఆడపడుచులా అటెండ్ అవుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు తెలుగింటి సాంప్రదాయాల్ని గౌరవిస్తూ ఉంటారు. తన మతం క్రిస్టియన్ అయినప్పటికీ తెలుగింటి సాంప్రదాయాలను ఎప్పుడూ వీడి ఉండరు. కేవలం తన భర్త పవన్ కళ్యాణ్ కోసం అన్ని హిందూ సాంప్రదాయాల్ని ఫాలో అవుతూ ఉంటారు. బయట చాలా తక్కువగా కనిపిస్తూ ఇప్పటి వరకు ఎక్కడ ఏ మీడియా ఛానల్లో కూడా మాట్లాడకుండా అత్యంత లో ప్రొఫైల్లో ఉంటూ అన్నా లెజినోవా బంగారు కోడల మెగా ఫ్యామిలీకి ఒక వరమనే చెప్పుకోవాలి. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయంతో జనసేన 21 సీట్లని సొంతం చేసుకుని ఇండియాలోనే రికార్డు స్థాయి సంపాదించుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయితే ఈ సందర్భంగా మరోసారి అన్నా లెజినోవా గారు వార్తలోకి ఎక్కారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజినోవా గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. లెజినోవా గారు 1986 ఆగస్టు 3న రష్యాలో జన్మించారు. పవన్ కళ్యాణ్ గారు 1971 సెప్టెంబర్ 2న జన్మించారు. వీళ్ళ ఇరువురికి వయసులో 9 సంవత్సరాల తేడా కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి లెజినోవా గారితో వివాహం జరగకముందు 2 వివాహాలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. మొదటి వివాహం 1997 మే 15న వైజాగ్ కి చెందిన నందిని గారితో జరిగింది. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధల కారణంగా వీళ్ళిద్దరూ విడిపోయారు. 2009 జనవరి 28న రేణుదేశాయి గారిని మ్యారేజ్ చేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ ఇరువురి దంపతులకి అఖిరా, ఆద్య అనే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇక అన్నా లెజినోవా విషయానికి వస్తే 2011 ఏప్రిల్లో 14న రిలీజ్ అయిన తీన్ మార్ సినిమాతో వార్రేవా బొమ్మకి చెల్లెలు అనే సాంగ్ లో నటించిన ఒక రష్యన్ అమ్మాయిని 3 నిమిషాల 44 సెకండ్ల దగ్గర సైడ్ డాన్సర్ పాత్రలో నటించిన రష్యన్ గర్ల్, కేవలం 2 నుంచి 3 సెకండ్లు మాత్రమే కనిపించిన రష్యన్ గర్ల్ అన్నా లెజినోవా గారు. అయితే తీన్ మార్ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటించిన రష్యన్ బ్యూటీ ధనహు మార్క్ గారిని అన్నా లెజినోవా గారికి పవన్ కళ్యాణ్ గారితో తీన్ మార్ షూటింగ్ జరుగుతున్నప్పుడే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఆ సినిమా షూటింగ్ టైంలో ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు. వాళ్ళ ఇష్టాలన్నీ మ్యాచ్ అవడంతో ఇంకాస్త దగ్గరయ్యారు. 2013 మార్చి 25న ఒక కుమార్తె కూడా జన్మించారు. పవన్ కళ్యాణ్ గారి తల్లి అంజనాదేవి గారికి తన తల్లిపై ఉన్న గౌరవంతో కుమార్తెకి ఆ పేరే పెట్టారు. ఆ తరువాత కుమార్తె పోలిన అంజనాదేవి గారు. కూతురు పుట్టిన 6 నెలల తర్వాత అంటే 2013 సెప్టెంబర్ 30న హైదరాబాద్ ఎర్రగడ్డ రిజిస్టర్ ఆఫీస్ లో మ్యారేజ్ కూడా చేసుకున్నారు. లెజినోవా గారు తీన్ మా సినిమాతో పాటు ఎన్నో దక్షిణాది సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించారు. అయితే పవన్ కళ్యాణ్ గారితో నటించిన తీన్ మా సినిమా మాత్రం ఆమె సినిమాల్లోకి అందరికీ పరిచయం అయ్యారు. పవన్ కళ్యాణ్ తో 3 సెకండ్లు సినిమాలు నటించడం వల్ల ఆమె జీవితమే మారిపోయింది. రష్యాలో పుట్టి పెరిగినప్పటికీ కూడా, క్రిస్టియన్ అయినప్పటికీ కూడా భారతదేశ సాంప్రదాయ సంస్కృత ఎప్పటికీ విడవలేదు రష్యన్ గర్ల్ అన్నా లెజినోవా గారు. హిందూ సాంప్రదాయాలకి ఎప్పుడు విలువలేస్తూ ఇంట్లో అన్ని ఫంక్షన్లకు కూడా హిందూ సాంప్రదాయంలోనే అటెండ్ అవుతూ ఉంటారు.
అందరితో కలిసిపోతూ మంచి భార్యగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్లు అనే మాట ప్రతి ఒక్కరూ అదే ఎత్తి పొడుస్తూ ఉంటే ఈ విషయంపై స్పందించిన నాగబాబు గారు అసలు వాడు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు. అలాంటి వాడు రకరకాల కారణాల రీత్యా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. తరువాత కొన్ని మనస్పర్ధలు రావడంతో విడిపోవాల్సి వచ్చింది. మొదటి భార్య నందినిని, రెండో భార్య రేణు దేశాయి గారిని, వాళ్ళిద్దరూ భారతీయులు అయినప్పటికీ తెలుగు మాట్లాడడం వచ్చినప్పటికీ కూడా మా కుటుంబంతో అంత బాండింగ్ ఏర్పడేది కాదు వాళ్ళతో. కానీ అన్నా లెజినోవా గారు మాత్రం చాలా మంచి అమ్మాయి. కుటుంబంలో అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఎంతో చక్కగా తెలుగింటి ఆడపడుచులా తన బిడ్డలు కానప్పటికీ అఖిరా ఆజ్ఞలను కూడా సొంత కన్న బిడ్డల్లా చూసుకుంటూ ఉంటారు. 2017 అక్టోబర్ 10 పవన్ కళ్యాణ్ లెజినోవా గారి దంపతులు ఒక కుమారుడు కూడా జన్మించాడు. అతనికి మార్క్ శంకర్ అనే నామకరణం కూడా చేశారు. చిరంజీవి గారి అసలు పేరు శివశంకర వరప్రసాద్. అందులో శంకర్ అనే పేరుని పవన్ కళ్యాణ్ కుమారుడు కూడా పెట్టుకున్నారు. అన్నయ్యపై తనకు ఎంత ప్రేమ ఉందో ఆ పేరు ద్వారా చాటుకున్నారు పవన్ కళ్యాణ్. నందిని గారితో, రేణు దేశాయి గారితో వివాహమైన కొన్ని రోజులకే విడిపోయిన పవన్ కళ్యాణ్, లెజినోవా గారితో మాత్రం 2014 నుంచి 2024 స్టిల్ ఇప్పటికీ కూడా ఎంతో అన్యోన్య దాంపత్యంలో కలిసిమెలిసి ఉంటున్నారు. రేణు దేశాయి గారికి జన్మించిన అఖిరానందన్ ఆద్యా గారిని కూడా తన సొంత బిడ్డల్లా చూసుకుంటూ ఉన్నాడు పవన్ కళ్యాణ్. వాళ్ళిద్దరి పిల్లల్ని ఎప్పుడైనా చూడాలి అనిపిస్తే పూణే వెళ్లి చూస్తూ వస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్, లేదంటే వారిని హైదరాబాద్ పిలిపించుకొని మరీ చూస్తూ ఉంటారు. అలా వచ్చిన పిల్లల్ని కూడా తన సొంత బిడ్డల్లా కంటికి రెప్పలా చూసుకుంటూ, ఇంకో పక్క రాజకీయాల్లో ప్రజలకి హెల్ప్ చేస్తూ, తనకంటూ ఒక్క రూపాయి కూడా ఆస్తిపాస్తులు లేకుండా అన్ని పంచుకుంటూ పోతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మా స్టార్ అంటే ఇలా ఉండాలిరా అన్నట్లుగా ఎప్పటికప్పుడు గొప్ప గొప్పగా ఉంటూ ఉంటారు పవన్ కళ్యాణ్. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన లెజినోవా గారు ఎప్పుడు చాలా సింపుల్ గా ఉంటూ ఉంటారు. ఎప్పుడు సాధారణంగా ఉండడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు. ఒకవైపు జనసేన పార్టీ, మరోవైపు సినిమాలు చేస్తూ ఉన్న పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడూ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటూ ఉంటారు పవన్ కళ్యాణ్. ఆయన్ను అర్థం చేసుకున్న అన్నా లెజినోవా గారు ఇంట్లో పిల్లల బాధ్యతలను తన బాధ్యతలుగా తీసుకుని ఆయన అనుకున్న లక్ష్యానికి తోడుంటూ ఆయన లక్ష్యాన్ని చేరుకోవడానికి అన్ని విధాలుగా సహకరిస్తూ, తన భర్త పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హిందూ అయినప్పటికీ కూడా తమ పిల్లలి ఇద్దరి విషయంలో మాత్రం రష్యన్ క్రిస్టియన్ పేర్లనే కలగలిపి పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. అంతేకాకుండా అన్నా లెజినోవా గారి సాంప్రదాయాలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. లెజినోవా గారికి ఎంతో ఇష్టమైన క్రిస్టియన్ ని కూడా గౌరవిస్తూ ఉంటారు. 2018 కర్ణాటకలో ఉన్న చర్చిలో అప్పట్లో క్రిస్టియన్ ని కలడం అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక పరిస్థితులు కారణంగా లెజినోవా గారు హై స్కూల్ విద్యను, చదువును ఆపేసి మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి అవకాశాలు చేజిచ్చుకొని దక్షిణాది సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి భార్యగా అయ్యే స్థాయి వరకు వచ్చేశారు. ఆవిడ మంచితనమే ఆమెను ఎంతో ప్రత్యేకంగా నిలిపింది. ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సోషల్ మీడియాలో అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నప్పటికీ కూడా సోషల్ మీడియాకు బాగా దూరంగా కుటుంబానికి దగ్గరగా ఉంటూ ఎక్కడ ఎలాంటి చిన్న నెగిటివ్ ఫీలింగ్ కూడా లేకుండా, ఎప్పుడు ఎలాంటి విషయంలో కూడా వార్తల్లోకి ఎక్కకుండా పవన్ కళ్యాణ్ గారిలో ఆవేశంతో కూడిన మంచితనం ఉందని 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులు అందరికీ తెలిసిందే. కానీ అన్నా లెజినోవా గారు మాత్రం చాలా బాగా అర్థం చేసుకుని తన భర్త పిల్లలు తప్ప వేరే లోకం అనేది లేకుండా లెజినోవా గారి నడవరిక అంటే, తాజాగా 2024 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకు ప్రమాణ స్వీకారం చేసిన విషయం అందరికీ తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా 21 సీట్లను సొంతం చేసుకున్న విషయం కూడా తెలిసిందే. ఇండియాలోనే 1 పొలిటీషియన్ గా విజయం సాధించారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో ఆయన భార్య అన్నా లెజినోవా అందరినీ ఆకర్షణీయ చేశారు. పవన్ కళ్యాణ్ నుదిటిన తిలకం దిద్ది హారతి ఇచ్చిన దృశ్యాలు చూస్తే అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఒక తెలుగింటి ఆడపడిచైనా ఎలా ఉంటుందా అన్నట్లుగా అందరికీ ఆశ్చర్యానికి గురిచేశారు అన్నా లెజినోవా గారు. ఏది ఏమైనా అన్నా లెజినోవా గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కలకాలం ఇలానే కలిసిమెలిసి ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరోసారి వీడియోలు వచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.